హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మిర్చి టమాటా నిల్వ పచ్చడిని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పావు కిలో వరకు మిర్చిని తీసుకున్నాను వీటిని నీట్గా క్లీన్ చేసేసి తడారే వరకు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి నెక్స్ట్ టమాటోస్ని హాఫ్ కిలో వరకు చింతపండుని వంద గ్రాముల వరకు తీసుకున్నాను మిర్చిని ఇలా కట్ చేసి అలాగే టమాటాలను కూడా కట్ చేసి తీసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసి వన్ టీ స్పూన్ వరకు మెంతుల్ని అలాగే టూ టీ స్పూన్స్ వరకు ఆవాల్ని తీసుకుంటున్నాను వీటిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలండి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసేయాలి నెక్స్ట్ ఈ పొడిని పక్కన పెట్టేసి ఇదే ప్యాన్లోకి రెండు స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వీటిలోకి యాడ్ చేశాను చింతపండుని కూడా గింజలు పీచు తీసేసి ఇలా అక్కడక్కడ పిడిగా చేసి యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేయడం వల్ల చింతపండు కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అలాగే వన్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేశాను వీటన్నిటినీ కూడా ఈవెన్గా కలిపేసి మూత పెట్టి టెన్ మినిట్స్ వరకు కూడా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలండి నెక్స్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి హాఫ్ వరకు కుక్ అయి ఉంటాయి కదా మరోసారి ఈవెన్గా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మెత్తగా కుక్ అయిపోతాయి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మెత్తగా కుక్ అయిపోతాయి ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి ఈవెన్గా కలిపేసి ఉప్పుని యాడ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఉప్పు వచ్చేసి వంద గ్రాముల ఉప్పు అయితే సరిపోతుంది ముందుగా ఒక యాభై గ్రాముల వరకు ఈ టమాటా ముక్కల్లో యాడ్ చేసి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ప్రాసెస్ చూడండి మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను వీటిలోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేశాను అలాగే ఉప్పును కూడా మిగిలిన యాభై గ్రాముల ఉప్పు ఉంది కదా ఆ ఉప్పును కూడా యాడ్ చేయాలి ఈ పండుమిర్చిని గ్రైండ్ చేశాను చూడండి మరీ మెత్తగా బ్లెండ్ చేయొద్దండి ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది ఈ పండుమిర్చి పేస్ట్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లోకి ముందుగా టమాటా ముక్కల్ని ఉడికించుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత వీటిని కూడా ఒకసారి బ్లెండ్ చేయాలి ఈ టమాటా ముక్కల్ని అలాగే చింతపండుని బ్లెండ్ చేయకుండా కూడా యాడ్ చేయవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే నేను ఒకసారి బ్లెండ్ చేస్తున్నాను ఇలా బ్లెండ్ చేసిన పచ్చడిని అంతా కూడా ముందుగా ప్రిపేర్ చేసిన పండు మిర్చిలోకి యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా ఈవెన్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే పచ్చడి అంతా కూడా ఈవెన్గా ఒకే టేస్ట్తో ప్రిపేర్ అవుతుంది నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసిన మెంతులు ఆవాలు పొడి పట్టుకుని ఉన్నాం కదా ఆ పొడిని కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి పోపు కూడా పెట్టి చూపిస్తానండి నేనైతే మొత్తం పచ్చడికి ఒకేసారి పోపు పెడుతున్నాను ఇక్కడ ఆయిల్ తగినంత యాడ్ చేసేసి ఈ ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజల్ని యాడ్ చేస్తున్నాను ఈ తాలింపు గింజలు మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే ఒక గుప్పెడి వరకు ఎండుమిరపకాయలని అలాగే ఒక గుప్పెడి వరకు కరివేపాకుని యాడ్ చేయాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కదా ఆ వేడిక ఇవన్నీ కూడా మంచిగా వేగిపోతాయి ఈ పోపు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేయాలి ఇంగువని యాడ్ చేసేసి ముందుగా పట్టుకున్న టమాటా పండుమిర్చి పచ్చడి ఉంది కదా ఆ పచ్చడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ పోపు ఎక్కువ వేయడం వల్ల ఓపుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం అయితే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడైనా యాడ్ చేయవచ్చండి ఈ ప్రాసెస్తో కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పండుమిర్చి టమాటా పచ్చడిని మినిమమ్ టూ టు త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇక్కడ చూడండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఒకసారి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పండు మిర్చి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది చూశారు కదండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్